ఈ వీడియోలో మనం కొన్ని సైకాలజీ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎండ్ వాచ్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ మోస్ట్ యూజ్ఫుల్ వీడియో అని చెప్పుకోవచ్చు. మన లైఫ్ లో ఎక్కడొక చోట ఈ సైకాలజీ ఫ్యాక్ట్స్ అనేది యూజ్ అవుతాయి. సో అందుకని వీడియోని అయితే ఎండ్ వాచ్ చూడమని అడుగుతున్నాను. అండ్ దీనికన్నా ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయడం వల్ల డైరెక్ట్గా మీరు వాట్సాప్ గ్రూప్లోకి అయితే జాయిన్ అవుతారు. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి, సో దాంట్లో లేటెస్ట్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అండ్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా దాంట్లో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో గైస్ ఇంకా లేట్ చేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. హై ఫ్రెండ్స్, నా పేరు తేజ, మీరు చూస్తున్నారు ఆ టేజ్ ఆఫ్ తెలుగు. లెట్స్ ప్లే ద ఇంట్రో. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. నెంబర్ వన్, మనం ఎవరితోనైనా మన గోల్స్ను అనౌన్స్ చేసినప్పుడు మనకు వాటి నుంచి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఇక్కడ మెయిన్ రీజన్ ఏమిటంటే, మనం ఎప్పుడైతే మన గోల్స్ను వేరే వాళ్ళతో చెప్తామో అక్కడ మనము ఆ గోల్స్ను రీచ్ అయిన ఫీలింగ్ అనేది మన బ్రెయిన్లో కలుగుతుంది. ఆ విధంగా కలిగినప్పుడు మనము ఆ గోల్స్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది అండ్ లెస్ మోటివేషన్ అయితే అవుతుంది. సో అందుకని నెక్స్ట్ టైం ఎవరు కూడా మీ యొక్క గోల్స్ని అనేది ఎవరితో చెప్పకండి, డైరెక్ట్గా చేసి చూపించండి. నెంబర్ టూ, మనం పడుకునేటప్పుడు లాస్ట్లో ఎవరైతే గుర్తొస్తారో వాళ్ళు మనల్ని బాధైన కలిగించిండొచ్చు, లేదంటే వాళ్ళంటే మనకు ఇష్టమైండొచ్చు. సో ఈ రెండిట్లో డెఫినెట్గా ఏదో ఒక రీజన్ అయి ఉంటుంది. నెంబర్ త్రీ, మన ప్రపంచంలో 90% ఆఫ్ పీపుల్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా పంపించే విషయాలు డైరెక్ట్గా చెప్పడానికి భయపడడమో లేదంటే సిగ్గో ఏదైతే సో ఈ విధంగా చెప్పలేరు. ఏదైనా సరే టెక్స్ట్ మెసేజ్ ద్వారానే చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు ఎవరి దగ్గర నుంచైనా ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మెసేజ్ చేసి చూడండి, డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. నెంబర్ ఫోర్, మీకు ఏదైనా ఫేవరెట్ సాంగ్ ఉందా ఉంటే కింద కామెంట్ చేయండి. సో అండ్ ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ఇక్కడ మీ ఫేవరెట్ సాంగ్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయినారని నేను చెప్తాను. సో ఏ విధంగా ఎమోషనల్ కనెక్ట్ అయినంటే అది ఏ విధంగా అయినా అయ్యిండొచ్చు. సో లేదంటే ఒక ఎమోషనల్ సాంగ్ అంటే ఇంట్లో వాళ్ళతో కనెక్ట్ అయ్యిండొచ్చు, లేదంటే ఇంకొకటి. సో ఈ విధంగా కనెక్ట్ అయితే అయి ఉన్నారు. సో మీరు ఏ విధంగా ఎమోషనల్గా ఆ సాంగ్కు కనెక్ట్ అయ్యారు అనేది కింద కామెంట్ చేయండి. నెంబర్ ఫైవ్, 18 నుంచి 33 వాళ్ళు చాలా స్ట్రెస్ పర్సన్స్ ఈ వరల్డ్లోనే అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఈ విధంగా 18 నుంచి 33 ఉన్న వాళ్ళకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే వస్తాయి వాళ్ళ ఇంట్లో, అందుకని చాలా స్ట్రెస్ పర్సన్స్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మనకు 33 తర్వాత ఆ స్ట్రెస్ అనేది తగ్గుతూ వస్తుంది, నో ప్రాబ్లం. నెంబర్ సిక్స్, మీకు డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఉందనుకోండి, ఏం చేయాల్సిన అవసరం లేదు, పాటలు పాడండి. సో మనకు మొబైల్ యాప్స్లో కొన్ని లిరిక్స్ అయితే ఉంటాయి, సో ఆ లిరిక్స్తో మీరు సాంగ్స్ అనేది కంపోజ్ చేసుకుంటూ ఉండాలి, మీ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనేది డెఫినెట్గా తగ్గిపోతుంది. సో అండ్ మీరు ఈ విధంగా చేస్తారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరు చేసి ఉన్నారు కానీ చేస్తారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. నెంబర్ సెవెన్, మనకు మన ఫిజికల్గా బాడీకి ఏదైనా ఇంజ్యూర్ అయినప్పుడు అంటే దెబ్బ తగిలినప్పుడు ఏ విధంగా మన బ్రెయిన్లో కెమికల్ ప్రాసెస్ అనేది జరుగుతుందో, సేమ్ యాస్టీస్గా మనకు మన ఎమోషనల్గా ఏదైనా లేదంటే ఎవరైనా మనకు ఇష్టమైన వాళ్ళు మనల్ని నెగ్లెక్ట్ చేసినా ఇగ్నోర్ చేసినా కూడా మనకు కెమికల్ ప్రాసెస్ అనేది మన బ్రెయిన్లో జరుగుతుంది. అంటే ఫిజికల్గా జరిగినా ఎమోషనల్గా జరిగినా మన బ్రెయిన్కు ఒకే ప్రభావం అయితే జరుగుతుంది, గుర్తుంచుకోండి. నెంబర్ ఎయిట్, మనం నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి. కానీ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏమిటంటే, నవ్వినప్పుడు ఆనంద బష్పాలు అంటారు, ఏడ్చినప్పుడు కన్నీళ్ళు అంటారు. సో వీటిని మధ్య తేడా ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే, మనం నవ్వుతూ ఉన్నప్పుడు మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రాప్ రైట్ ఐ నుంచి అయితే వస్తుంది. ఒకవేళ మనం సాడ్గా ఏడుస్తున్నప్పుడు ఐ డ్రాప్ అనేది లెఫ్ట్ ఐ నుంచి అయితే వస్తుంది. ఇది ఒకసారి గమనించి చూడండి, ఒకవేళ మీరు గమనించినట్టయితే కింద కామెంట్ చేయండి. నెంబర్ నైన్, ఎవరినైనా ఇష్టపడాలంటే దాదాపు 4 మినిట్సే పడుతుంది. ఇది నేను చెప్పేది కాదు, వరల్డ్ వైడ్గా సైంటిస్ట్ చెప్పింది. నెంబర్ టెన్, మన వరల్డ్ వైడ్గా దాదాపు 80% పీపుల్ వాళ్ళ యొక్క నెగిటివ్ థింగ్స్ అండ్ నెగిటివ్ థాట్స్ పోగొట్టుకోవడానికి మ్యూజిక్ వింటున్నారు. నేను కూడా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మ్యూజిక్ వింటాను. అంటే నెగిటివ్ థాట్స్ రావు కానీ ఏదైనా నెగిటివ్గా అనిపించినప్పుడు లేదంటే నెగిటివ్ థింగ్స్ మన దగ్గర జరుగుతున్నప్పుడు ఏం చేయాల్సిన లేదు, మ్యూజిక్ వినండి, మీకు ఇష్టమైన ఫేవరెట్ సాంగ్ వినండి. నెంబర్ 11, మన లైఫ్లో చాలామందిని మనం కలుస్తూ ఉంటాం, చాలామందిని గమనిస్తూ ఉంటాం, కానీ వాళ్ళలో కొంత సైలెంట్ పర్సన్స్ని అయితే మనం చూసే ఉంటాము. సో మీరు కూడా ఒక సైలెంట్ పర్సన్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏమిటంటే, ఆ విధంగా సైలెంట్గా ఉన్న వాళ్ళు వేరే వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోరు, వాళ్ళు ఏం చేసినా కూడా పట్టించుకోరు. ఆ సైలెంట్గా ఉన్న వాళ్ళు వాళ్ళ కథ ఏంటి, సో వాళ్ళ థాట్స్ ఏంటి అనేది వాళ్ళు వాళ్ళ లోపల వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఈ విధంగా సైలెంట్గా ఉండి మీరు కూడా ఈ విధంగా సైలెంట్గా ఉంటారా లేదా అనేది కింద కామెంట్ చేయండి, నేనైతే సైలెంట్గా ఉంటాను. నెంబర్ 12, ఎక్కువ ఐక్యూ ఉన్న ఉమెన్స్ వాళ్ళ మేట్ను కలుసుకోవడానికి చాలా లేట్ అవుతుంది అండ్ వాళ్ళు అంత ఫాస్ట్గా కూడా వాళ్ళ మేట్ని అయితే
డిసైడ్ చేసుకోలేరు. నెంబర్ 13, మన బ్రెయిన్లో ప్రతి చిన్న పని కూడా సెల్స్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటాయి. కానీ నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు కూడా ఈ సెల్స్ అనేది రియాక్ట్ అవుతాయి. ఈ విధంగా సెల్స్ రియాక్ట్ అవ్వడం వల్ల నెగిటివ్ థాట్స్తో మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా తక్కువగా పనిచేస్తుంది అండ్ మనం చాలా త్వరగా సిక్ అయిపోతాము. సో ప్లీజ్ ఎవరు కూడా నెగిటివ్గా ఆలోచించకండి అండ్ నెగిటివ్గా ఉండకండి. బీ పాజిటివ్, బీ హ్యాపీ. నెంబర్ 14, ఎవరైతే ఎక్కువగా సన్లో ఎక్స్పోజ్ కావాలి అనుకుంటారో వాళ్ళు వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండాలి అనైతే అనుకుంటూ ఉంటారు. అండ్ ఈ విధంగా సన్లో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన బాడీ కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. సో మీరు కూడా సన్కు ఎక్స్పోజ్ అవుతుంటారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. నెంబర్ 15, ఏ పర్సన్ అయితే అందరూ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాడో చివరికి ఆ పర్సన్ ఒంటరి వాడైపోతాడు. ఇది సైకాలజికల్గా ఫ్యాక్ట్ అని చెప్పుకోవచ్చు. సో మీరు కూడా ఇలాంటి వ్యక్తులను గమనించినట్టయితే వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళతో కొంత సమయాన్ని అయితే గడపండి. సో ప్లీజ్. నెంబర్ 17, మోస్ట్ అడిక్టెడ్ థింగ్స్ ఏంటో మీకు తెలుసా? సో ఎల్ఎస్డి అండ్ స్టెరాయిడ్స్ కన్నా మోస్ట్ అడిక్టెడ్ థింగ్స్ 2 ఉన్నాయి. ఏంటో చెప్పాలా? నెంబర్ 1 చాక్లెట్, నెంబర్ 2 షాపింగ్. ఈ రెండు ఎల్ఎస్డి అండ్ స్టెరాయిడ్స్ కన్నా మోస్ట్ పవర్ఫుల్ అడిక్టెడ్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ విధంగా చెప్తున్నానంటే ఎల్ఎస్డి అంటే మూడ్ చేంజ్ కెమికల్. ఇది ఎవరైనా యూజ్ చేశారంటే ఇంకా దీనికి అడిక్ట్ అయిపోతారు లైఫ్ లాంగ్, అండ్ స్టెరాయిడ్స్ కూడా లైఫ్ లాంగ్ అడిక్ట్ అయిపోతారు. వాటికన్నా పవర్ఫుల్ అనేది చెప్పుకోవచ్చు చాక్లెట్స్ అండ్ షాపింగ్. నెంబర్ 18, మీరు ఎట్ ఏ టైం ఎన్ని విషయాలు గుర్తుంచుకోగలరు కింద కామెంట్ చేయండి. సో దాదాపు ప్రతి ఒక్కరు 2-3 విషయాలు అనుకుంటుంటారు. ఎస్, 2-3 విషయాలు అండ్ 4 విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అట్ ఏ టైం అనేది. నెంబర్ 19, మీకు ఏదైనా గుర్తు రానప్పుడు లేదంటే ఎక్కడైనా ఏదైనా పెట్టి మర్చిపోయినప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ ఐస్ను క్లోజ్ చేసి వాటి గురించి ఆలోచనలైతే డెఫినెట్గా గుర్తొస్తాయి. ఇది ఎగ్జామ్లో మెయిన్గా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు కళ్ళు తెరిచి కంగారు పడకుండా కళ్ళు ఐస్ మూసి ఆలోచించండి, డెఫినెట్గా మీకు ఆన్సర్ అయితే వస్తుంది. ఎక్కడి నుంచో రాదు, మన బ్రెయిన్ నుంచి వస్తుంది, తప్పక అనుకోకండి. నెంబర్ 20, కమీడియన్స్ అండ్ ఫన్నీ పీపుల్ ఆనందంగా ఉంటారు అని మనం అనుకుంటూ ఉంటాము కానీ నిజానికి కాదు. సో వాళ్ళు మనల్ని, మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా ఎంతో బాధలో ఉన్నా కూడా మనల్ని నవ్విస్తూ ఉంటారు. సో వారి వల్ల మనము ఎంతో హ్యాపీగా ఉంటాము. కానీ మనకన్నా వాళ్ళు 50% ఎక్కువ బాధను అండ్ డిప్రెషన్గా ఉంటారు. కానీ బయటికి వాళ్ళు అస్సలు ఆ విధంగా కనిపించరు. సో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ కదా. సో గైస్, ఈ వీడియోలో ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావకపోతే కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, దాని మీద క్లిక్ చేయడం వల్ల డైరెక్ట్ గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడీని కూడా ఫాలో అవ్వండి అండ్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.